తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైనదే కాక మహిమాన్వితమైనది. 13వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటి. ఈ దివ్య క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి ఫాల్గుణ బహుళ విధియ అనగా 6 రోజులు జరుగుతాయి. ఈ ఉత్సవాలని ఇక్కడి ప్రజలు కోరుకొండ తీర్థంగా పిలుస్తారు. కోరుకున్న వారికి కొండంత అండగా ఉంటాడని అందుకే కోరుకొండ అనే పేరు వచ్చిందని కొందరు చెబుతారు. అన్ని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలలో మాదిరిగానే కొండ దిగువన ఒక ఆలయం, కొండపైన మరొక ఆలయం ఉన్నాయి. కొండ మీదనున్న ఆలయం ప్రధాన ఆలయం. కొండపైన వెలసిన స్వామివారు స్వయంభూ అని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. కొండ మీద వెలసిన స్వామివారిని దర్శించుకోవటానికి ముందు కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని అర్చనలు చేస్తారు. కొండపైనున్న స్వామి లక్ష్మీ సమేత నరసింహస్వామి ప్రసన్నంగా దర్శనమిస్తారు. ఈ స్వామివారిని సాత్విక నరసింహుడిగా పేర్కొంటారు. కొండపైనున్న స్వామివారిని చేరుకోవాలంటే దిగువ నుంచి మెట్ల మార్గంలో పైకి చేరుకోవాలి. సుమారుగా 650 మెట్లు ఉంటాయి. కొండ చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం ఈ కొండకు ఉంది. భక్తులు మనస్ఫూర్తిగా స్వామివారిని తలుచుకొని కొండ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామివారు ధాన్యపు రాశి వలె కోరుగా ఉన్న కొండపై స్వయంభూగా వెలిశారు. కోరుకొండకు ఘనర్థగిరి, వేదాద్రి, పరాశర శైలం, పారిజాతగిరి అనే పేర్లున్నాయి. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ప్రస్తావన శ్రీనాథ కవి కావ్యాల్లో ప్రస్ఫుటంగా ఉంది. శ్రీనాథుడు ఈ క్షేత్రాన్ని వేదాద్రిగా అభివర్ణించినట్లు తెలిపే 1443 నాటి రాతి శాసనం తెలియజేస్తోంది. ఈ శాసనం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చేరువలోని లక్ష్మణేశ్వరంలో ఉంది. మంచికొండ రెడ్డిరాజులు 1325 నుంచి 1395 మధ్య కాలంలో కోరుకొండను రాజధానిగా చేసుకుని పాలించారు. వీరి కాలంలోనే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దివ్యక్షేత్రంగా వెలసి విలసిల్లింది. కొండ దిగువ ఉన్న శ్రీదేవి భూదేవి సమేత పద్మనాభస్వామి ఆలయం వద్ద 1233కు చెందిన మరొక శాసనం ఉంది. అలాగే 1332కు చెందిన కాకతీయ ప్రతాపరుద్రుని శాసనం కొండ దిగువన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈశాన్యం వైపున కళ్యాణ మండపం స్తంభాల మీద ఉంది. 1340 నుంచి 1370 మధ్య కాలంలో రాజైన ముమ్మడి నాయకుడు శ్రీరంగంలోని వైష్ణవ గురువుల శిష్యత్వం చేసి శ్రీరంగం నుంచి పరాశర భట్టర్ వారిని కోరుకొండకు రప్పించారు. ముమ్మడి నాయకుడు వేయించిన శిలాశాసనం కొండపైన ఒకటి ఉంది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఈ కుటుంబానికి చెందిన వారే దేవాలయ ధర్మకర్తలుగా వారి ఆధ్వర్యంలో వివిధ ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి ఏటా జరిగే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు ఎంతో వేడుకగా, కనుల పండుగగా జరుగుతాయి. కళ్యాణోత్సవాలలో భాగంగా వైదిక, వేద, ధార్మిక, సంగీత, సాంస్కృతిక, జానపద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఆలయ ధర్మకర్తల స్వీయ పర్యవేక్షణలో వైఖానస ఆగమ పద్ధతిలో పండితులు ఇంకా పెద్దింటి పెరవలి, పెద్దపాటి అను వంశీకుల అర్చకత్వంలో స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలిరోజు మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం జరుగుతుంది. స్వామివారు రథంపై గ్రామ వీధులలో ఊరేగుతారు. రాత్రి కనుల పండుగగా కళ్యాణోత్సవాలు జరుగుతాయి. 2వ రోజు గ్రామ బలిహారం జరుగుతుంది. రాత్రి తిరిగి గ్రామ బలిహారం ఆ తర్వాత స్వామివారు గరుడ వాహనంపై గ్రామంలో ఊరేగుతారు. 3వ రోజు యథావిధిగా గ్రామ బలిహారం, రాత్రి ఆలయ ముఖమండపంలో స్వామివారికి వేద పండితుల సమక్షంలో సదస్యం జరుగుతుంది. అనంతరం స్వామివారికి ఆంజనేయ వాహనంపై ఊరేగింపు ఉంటుంది. 4వ రోజున ఉదయం గ్రామ బలిహారం, రాత్రి రంగరాజస్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. అనంతరం అశ్వవాహనంపై గ్రామోత్సవం చేస్తారు. 7వ రోజున ఉదయం గ్రామ బలిహారం, మధ్యాహ్నం చక్రతీర్థం, సాయంత్రం ధ్వజారోహణం జరుగుతుంది. అనంతరం ఫలపుష్ప అలంకారాలతో స్వామివారు ఊయలలో వేయించేసి అద్దాల మండపంలో ఉంజల్ సేవ నిర్వహిస్తారు. దీనినే ఇక్కడ అద్దపు సేవ అంటారు. రాత్రి స్వామివారు శేషవాహనంపై ఊరేగుతారు. కోరుకొండలో కళ్యాణోత్సవాలే కాక ఉగాది, శ్రీరామానుజుల వారి తిరునక్షత్ర ఉత్సవం, వైష్ణవ కృష్ణాష్టమి, ధనుర్మాస వ్రతోత్సవం,
ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలను ఘనంగా నిర్వహిస్తారు.